నాగేశ్వర గారు లగడపాటి రాజగోపాల్ సర్వే విడుదల చేశారు అంటే ఏమీ చెప్పను చెప్పను అంటూనే కొన్ని విషయాలు చెప్పినట్లుగా కనిపిస్తోంది కదా, ఏమంటారు ఈ సర్వే గురించి? ఏం మాట్లాడతారు? చాలా స్పష్టంగానే చెప్పారు. అంటే ఆయన మాటల్లో స్టార్టింగ్ నుంచి చూస్తేనే క్లియర్గా అర్థమయ్యేది ఏంటంటే టీడీపీ గెలుస్తుందని చెప్పారు. అయితే టెక్నికల్గా 24 గంటల ముందు, అంటే ఎన్నికల కమిషన్ గైడ్ లైన్స్కి 24 గంటల ముందు చెప్పాడు కనుక చాలా జాగ్రత్తగా నిబంధనలు ఒక్కో లోబడి చెప్పాల్సినట్లుగా ఉండి కనుక చెప్పారు. అంతే తప్ప క్లియర్గా చెప్పింది ఏంటి, లోటు బడ్జెట్ ఉన్న ఆంధ్రప్రదేశ్ సైకిల్ ఎక్కారు, మిగులు బడ్జెట్ ఉన్నటువంటి తెలంగాణలో కారు ఎక్కారు అన్నారు. అయితే మిగులు బడ్జెట్కు రాష్ట్ర కారు సైకిల్ అనేది పార్టీల గుర్తులు, అందువల్ల మిగులు బడ్జెట్ లోటు బడ్జెట్లకు అనే ఉపమానాలు వాడడం ఎందుకు అంటే నేరుగా టీడీపీ గెలుస్తుంది అని ప్రకటిస్తే, ఎందుకంటే ట్రైలర్లోనే మొత్తం సినిమా చూపెడితే అది ఎఫెక్టివ్గా ఉండదు కనుక, సో దాన్ని ఒక చిన్న రిలీజ్ చిన్న ముక్క రిలీజ్ చేశారు అండ్ ఒక రకంగా మనకు ప్రోమో రిలీజ్ చేశారు. సో ప్రోమోలో మొత్తం సీరియల్ ఉండదు కదా, సో అందువల్ల లగడపాటి సర్వే ప్రోమో ఇది. సో లగడపాటి సర్వే ప్రోమోలో స్పష్టంగా చెప్పింది ఏంటంటే ఏం జరగబోతుందని చెప్పి యాంగ్జైటీ వదిలేయాలి, అందువల్ల టీడీపీ గెలుస్తుంది అని చెప్పారు చాలా క్లియర్గా. ఎన్ని సీట్లు వస్తాయి ఏమొస్తాయి అనేది మనం ఆయన రేపు ఆయన మొత్తం పీరియడ్ కరెక్ట్ టైం అయిపోయాక చెప్తానన్నాడు. ఎన్నికల కమిషన్ గైడ్ లైన్స్ ప్రకారం చెప్పాలి కనుక ఆ టైంలో చెప్తారు. కానీ ప్రాక్టికల్గా టీడీపీ గెలవటానికి ఆయన ఇచ్చిన రీజనింగ్ మరి వివరాలు చెప్పినప్పుడు మరింతగా చెప్తాడో చూడాలి. రీజనింగ్ ఏమి ఇచ్చారంటే రాజధాని కావాలి, ప్రాజెక్టుల నిర్మాణం పూర్తి కావాలి, ఈ రెండు అంశాల ఆధారంగానే ఆంధ్రప్రదేశ్ ప్రజలు తీర్పిచ్చారు అనేది ఆయన మొత్తం లాజిక్. అంటే పదే పదే చెప్పారు, అమెరికాలో తాను పర్యటించినప్పుడు చాలామంది ఆందోళనగా వ్యక్తం చేశారు అసలు ప్రాజెక్టులు పూర్తవుతాయా, రాజధాని నిర్మాణం అవుతుందా అని ఆవేదన వ్యక్తం చేస్తే నేను వాళ్ళకి చెప్పాను ఆవేదన చెందాల్సిన అవసరం లేదు, ఏ ప్రభుత్వం వచ్చినా కైనా అవుతుందని అని అంటూనే సంక్షేమము అభివృద్ధి ఈ 5 ఏళ్ల పాటు బాగా జరిగింది కనుక అది కొనసాగుతుంది అని అన్నారు. అంటే ఆయన స్పష్టంగా చెప్పింది ఏంటంటే టీడీపీ మళ్ళీ అధికారంలోకి వస్తుంది అని ఘంటాపథంగా చెప్పారు. అయితే అది టీడీపీ రావటానికి కారణం రాజధాని ప్రాజెక్టులు అన్నారు. మరి రాజధాని ప్రాజెక్టుల అంశం విషయంలో వైసీపీ కన్నా టీడీపీ మెరుగని ప్రజలు భావించారా? ఎందుకంటే ఇది టీడీపీ విమర్శకుడు అంతే, ఎందుకంటే మీకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో కూడా పోలవరం ప్రాజెక్ట్ గురించి కానీ అమరావతి రాజధాని గురించి కానీ అవి ప్రధాన అంశాలుగా లేవు. ఈ రెండు టీడీపీ యొక్క యునిక్ సెల్లింగ్ ప్రపోజిషన్స్, అంటే టీడీపీ యూఎస్పీలో భాగంగా ఇవి ఉన్నాయి. అందువల్ల సహజంగానే టీడీపీ యూఎస్పీలో ఉన్నవి కనుక ఇవి వీటికే ప్రజలు తీర్పు చెబితే నిజంగానే లగడపాటి సర్వే నిజమవుతుంది. ఎందుకంటే రాజధాని పోలవరం లాంటి ప్రాజెక్టుల విషయంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీ కన్నా టీడీపీ ఇచ్చిన హామీలు ఎక్కువ. ఎందుకంటే టీడీపీకి మెయిన్ ఎలక్టోరల్ ప్లాంక్ 2014లో కూడా రాజధాని, ఎందుకంటే రాష్ట్ర విభజనకు హైదరాబాద్ అనేది ఒక ఎమోషనల్ అబ్స్టాకిల్గా ఉండే కనుక ఒక ఒక రకం మనోభావాలతో ముడిపడి ఉండే కనుక సహజంగానే ఆ రోజు 2014లో చంద్రబాబు నాయుడుకు అధికారాన్ని తెచ్చిపెట్టిన అంశం రాజధాని. ఎందుకంటే ఒక ప్రపంచంలో గొప్ప రాజధాని నిర్మిస్తాం, ఢిల్లీని అసూయపడే రాజధాని, హైదరాబాద్ తలదన్నే రాజధాని అనే క్యాంపెయిన్ని ప్రధానంగా ఇచ్చారు. ఆ రాజధాని నిర్మాణం చుట్టూ ఒక నరేటివ్ నడిపారు. 2014 ఎన్నికలకు ముందు నడిపారు, ఎన్నికల తర్వాత నడిపాడు. ఈ విషయంలో మొదటి నుంచి కూడా జగన్మోహన్ రెడ్డి వెనకాలే ఉన్నారు. 2014లో జగన్మోహన్ రెడ్డి ఓటమికి దారితీసిన అనేక అంశాలలో క్యాపిటల్ నరేటివ్ అనేది ఎఫెక్టివ్గా ప్రజెంట్ చేయకపోవడం కూడా ఒక కారణం. ఎందుకంటే హైదరాబాద్ కోల్పోయానన్న మానసిక వేదనలో ఉన్న సీమాంధ్ర ప్రజలకు రాజధాని అనేది ఒక ముఖ్యమైనటువంటి సెంటిమెంటల్ ఇష్యూ అనేది చంద్రబాబు నాయుడు ఆ రోజు పసిగట్టినంత సమర్థవంతంగా జగన్మోహన్ రెడ్డి పసిగట్టలేదు కనుక 2014లో ఓడిపోవడంలో ఇది ఒక ముఖ్య కారణం.
ఆ తర్వాత కూడా చంద్రబాబు నాయుడు రాజధాని చుట్టూ ఒక నరేట్ నడిపారు. అయితే ఈ ఐదేళ్లలో రాజధాని పైన పెద్ద ప్రోగ్రెస్ లేదు. అందువల్ల ఈ ప్రోగ్రెస్ లేకపోవడం వల్ల చంద్రబాబు నాయుడుకు 2019లో కూడా రాజధాని పనిచేస్తుందా, రాజధాని నరేటివ్ అనేది ఒక క్వశ్చన్. అయితే లగడపాటి గారు చెప్పినట్లు ఈ ప్రెస్ కాన్ఫరెన్స్లో అన్నట్లు రాజధాని చుట్టూ ప్రాజెక్టుల చుట్టూ ఆంధ్ర ఎన్నికలు జరిగాయన్నట్టు మాట్లాడారు. కానీ అలా జరగలే, జరిగినది చంద్రబాబు నాయుడు జగన్మోహన్ రెడ్డిని వ్యక్తిగత దూషణల చుట్టూ జరిగాయి. సో వ్యక్తిగత పోరుగా నడిచిందే తప్ప ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి నమూనా పైన ఎక్కడ జరగలే. అయితే మొదటి నుంచి కూడా జగన్మోహన్ రెడ్డి రాజధాని విషయంలో ఆయన అమరావతి నిర్మాణానికి వ్యతిరేకము అనే ఒక నరేటివ్ను టీడీపీ సమర్థవంతంగా జనంలోకి తీసుకెళ్ళగలిగింది. దీనికి కారణం ఏంటంటే ఆయన అమరావతిలో ల్యాండ్ పూలింగ్ను వ్యతిరేకించడం, అమరావతికి వెళ్ళక అమరావతి శంకుస్థాపన కార్యక్రమంలో పాల్గొనకపోవడం, మా తర్వాత ఆ దశలో ఒక దశలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున ఉమారెడ్డి వెంకటేశ్వర్లు ఒక స్టేట్మెంట్ క్లారిఫికేషన్ కూడా ఇచ్చాడు, మేము రాజధాని ఇక్కడే ఉంటుంది అని. కానీ మేనిఫెస్టోలో కూడా అది ప్రముఖంగా లేకపోవడం, ఇవన్నీ విషయంలో కూడా రాజధాని నరేటివ్లో డెఫినెట్గా చంద్రబాబు నాయుడు ముందున్నాడు. అలాగే పోలవరం నరేటివ్ కూడా చంద్రబాబు నాయుడు ముందున్నాడు. ఈ నరేటివ్లో ఆధారంగానే ఎన్నికలు జరిగాయని నమ్మితే, ఒకవేళ అదే జరిగితే, జరుగుతాయా లేదా అనేది ఎవరమో చెప్పలేదు. ఎందుకంటే ఒక కేవలం ఈ రెండు అంశాల చుట్టే ఆంధ్రప్రదేశ్ ఎన్నికలు, ఆంధ్రప్రదేశ్ ప్రజలు 5 ఏళ్ల తర్వాత కూడా తీర్పు చెప్తారా? ఇప్పుడు లగడపాటి గారి నమ్మకం, లగడపాటి గారు చెప్పిన దాన్ని బట్టి చూస్తే ఇదే ప్రధాన అంశాలు. ఈ ప్రధాన అంశాలుగానే ప్రజలు తీర్పు చెప్పారు. ఈ ప్రజలు తీర్పు చెప్పిన దీనివల్ల కనుక చంద్రబాబు నాయుడుకు ఫలితంగా ఉంటుంది అని ఒక ప్రిమైస్. అండ్ ఆయన ప్రిమైస్ ఏంటంటే రాజధాని ప్రాజెక్టుల పైన ఆంధ్రప్రదేశ్ ప్రజలు తీర్పు చెప్పారు. రాజధాని ప్రాజెక్టుల పైన ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఆలోచించినప్పుడు వీటి విషయంలో జగన్ కన్నా చంద్రబాబు ఒక అడుగు ముందున్నాడు, 4 అడుగు ముందున్నాడు కనుక ప్రజలు జగన్కు తీర్పిచ్చారు. అంటే ఏ ఈజ్ ఈక్వల్ టు బి ఈజ్ ఈక్వల్ టు సి అనే ఈక్వేషన్ లగడపాటి చెప్పినట్టుగా కనబడింది. ఇక రెండవది ఏంటి, లగడపాటి గారు మాట్లాడిన తీరు కూడా చూస్తే స్టార్టింగ్లో నాకు ఏ రాజకీయ పార్టీకి సంబంధం లేదు అంటూనే చాలా స్పష్టంగా టీడీపీ పట్ల సానుకూలత ఆయన వ్యాఖ్యలో కనబడింది. ఆయన ఆ సానుకూలత కనుక ఎన్నికల ఫలితాలను చూడడంలో కూడా పడితే, ఎందుకంటే సోషల్ రీసెర్చ్లో ఒక ఇంపార్టెంట్ పాయింట్ ఏంటి అంటే రీసెర్చర్ యొక్క బయాస్ ఆ పరిశోధనలో సర్వేలో క్రీప్ అయ్యే ప్రమాదం ఉంటుంది. అందువల్ల మేము సోషల్ సైన్స్ రీసెర్చ్ మెథడాలజీలో ముఖ్యంగా చెప్పే అంశం ఏంటంటే పరిశోధకుడు తన అభిప్రాయం కానీ తన బిలీఫ్ను ప్రెజడ్యూస్ అంటారు, వీటిని క్రీప్ కాకుండా అంటే సర్వేలోకి అవి పెనెట్ అవి చొరబడకుండా చూసుకోవాలి. దీన్నే సైంటిఫిక్ మెథడ్ భాషలో సోషల్ రీసెర్చ్లో సామాజిక శాస్త్ర పరిశోధనలు చెప్పేదంటే ఎథికల్ న్యూట్రాలిటీ అండ్ ఆబ్జెక్టివిటీ అనేది కీలకం. సో ఇక్కడ ఎథికల్ న్యూట్రాలిటీ పాటించాలి అని పాటించాలని చెప్తున్నారు, నాకు ఏ సంబంధము లేదు, నేను ఏ పార్టీకి చెందినవాడు కాదు అంటూనే ఆయన స్టార్టింగ్ అంతా మీరు చూస్తే చంద్రబాబు నాయుడు పాలనకు సర్టిఫికెట్ ఇచ్చాడు క్లియర్గా. మీరు గమనిస్తే సంక్షేమము అభివృద్ధి రెండు సమపాల్లో నడుస్తుందన్నారు, మీకు పారిశ్రామిక ప్రగతి ఈ 5 ఏళ్లలో నడిచిందన్నారు, శ్రీ సిటీలో హోండా వచ్చింది, అశోక్ లీలాండ్ వచ్చింది, అనంతపురంలో కియా మోటార్స్ వచ్చింది, విశాఖపట్నంలో ఐటీ వచ్చింది, ఇవన్నీ చెప్పారు. అందువల్ల రాజధాని బ్రహ్మాండంగా జరుగుతోంది, రాజధాని ఒక్కరోజులో జరగదు, అలాగే పోలవరం ప్రాజెక్టులు ముందుకు జరుగుతున్నాయి. ఆయన చెప్పిందంతా చూస్తే మొదటి దశలో చంద్రబాబు నాయుడు ప్రభుత్వానికి పూర్తిగా సర్టిఫికెట్ ఇచ్చారు. సర్టిఫికెట్ ఇవ్వడము తర్వాత గెలుస్తారు అని చెప్పారు. అయితే సర్టిఫికెట్ ఇవ్వడం అనేది ఆయన రాజకీయ అభిప్రాయమై, గెలుస్తారనుకునేది ఆయన సర్వే అభిప్రాయమా, ఈ రెండింటికి సంబంధం లేదు అనుకుంటే రిజల్ట్ కరెక్ట్ కావాలి. సంబంధం ఉంటే మాత్రం ఆయన ప్రెజుడిస్ వల్ల ఫలితాన్ని సరిగా అంచనా వేయలేకపోయాడని, తెలంగాణలో ఎందుకు ఫెయిల్ అయ్యాడో నేను చెప్తానన్నాడు. తెలంగాణలో ఫెయిల్ అవ్వటానికి ఒక ముఖ్య కారణం ఆయన ఏం చెప్తారో మనకు తెలియదు. ముఖ్య కారణం ఏంటంటే ఇక్కడ ప్రజాకూటమి గెలవాలన్న భావన ఆయనలో బలంగా ఉన్నట్లు కనిపించింది. సో ఆ భావన ఉన్నప్పుడు ఏమవుతుందంటే సెలెక్టివ్, మన కమ్యూనికేషన్ థియరీలో కూడా ఉంటుంది, సెలెక్టివ్ ఎక్స్పోజర్ సెలెక్టివ్ పర్సెప్షన్ అని ఒక రెండు సిద్ధాంతాలు ఉన్నాయి. అంటే మనకు నచ్చిందే మనం చూస్తాము, మనకు నచ్చిన పద్ధతిలోనే అన్వయించుకుంటాం. ఇది మనిషికి అందరికీ ఉండే స్వభావం. సో ఈ తమకు నచ్చింది అంటే నాకు ఒక పార్టీ గెలవాలని అభిప్రాయం ఉంటే ఆ పార్టీ గెలిచడానికి అనుకూలమైన అంశాలే పరిశీలిస్తా,
ఆ పార్టీ గెలవటానికి అనుకూలంగా లేని అంశాలు నేను పరిశీలించాను. సో నా దృష్టి అంతా దానిపైనే పడుతుంది. ఇప్పుడు మనకు సినిమాకు వెళ్ళాలి అనుకుంటే సినిమాకు వెళ్ళడానికి అనుకూలమైన అంశాలే మనకు కనబడుతుంటాయి. వెళ్ళకూడదు అనుకుంటే వెళ్ళకూడదు అనగా అంశాలే పనికి వస్తాయి. ఆ రాత్రి లేట్ అవుతుంది, ఆ సినిమా బాగలేదంటున్నారు, రివ్యూలో సరిగా లేదన్నారు, వచ్చిన తర్వాత వండుకొని తినడానికి లేట్ అవుతుంది, ఏం తొందర వచ్చిన తర్వాత చూడొచ్చు, తర్వాత కొన్ని రోజులు టీవీలో రాదా, సో నెట్లోకి వస్తుంది, ఇన్ని థీరీలు చెప్తాం చూడదలుచుకోకపోతే. చూడాలనుకున్నప్పుడు ఏమనిపిస్తుంది అంటే అన్ని పైన ప్రతి సినిమా గొప్పగా ఉండాలని రూల్ ఉందా? ఏదైనా సినిమా సినిమానే కదా, ఓ 3 గంటలకే చూసేది, దాంతో శాశ్వతంగా మనం సినిమాతో కాపురం చేయం కదా. ఏమవుతుంది మనం పెట్టే 200 రూపాయలకు ఏదో అట్లా వెళ్ళొచ్చినట్టు, అటు నుంచి అంటే హోటల్ పోయి రావచ్చు, మళ్ళొచ్చి వండుకోవాలా, లేదా కుక్కర్ పెట్టి వెళ్ళిపోయి వచ్చి తినచ్చు, ఓ ఇన్ని తీరులు చెప్తాం. అంటే మన మనసుకు ఏదైతే ఒక నచ్చుతుందో ఆ అభిప్రాయానికి అనుగుణంగా మనం సిద్ధాంతం ఈకరిస్తాం. అందువల్ల మొదటి దశలో లగడపాటి చెప్పింది టీడీపీకి అనుకూలంగా మాట్లాడారు, చంద్రబాబు నాయుడు పాలనకు సర్టిఫికేట్ ఇచ్చేలా మాట్లాడారు. ఆ సర్టిఫికేట్ ఇచ్చే అభిప్రాయమే సర్వే పైన కనుక ప్రభావం చూపితే ఈ రిజల్ట్ రియల్గా రిఫ్లెక్ట్ అవుతుందా లేదా క్వశ్చన్. కాదు ఇది ఆయన అభిప్రాయం, అది రీసెర్చ్, ఇలా 2 విడగొట్టి చెప్పాడు అనుకోండి. ఇప్పుడు కూడా ఆయన ఒక మాట చెప్పాడు, నేను చెప్పి టీడీపీ ఈ సైకిల్ ఎక్కుతారన్నది నా సర్వే కాదు, ఎలాగైతే చంద్రబాబు నాయుడు నేను గెలుస్తానన్నాడు, జగన్మోహన్ రెడ్డి నేను గెలుస్తానన్నాడు, ఆ రకంగా నాకు కూడా రాజకీయంగా ఒక అభిప్రాయం కలిగింది కనుక చెప్పాను అన్నాడు. అయితే జగన్మోహన్ రెడ్డి చంద్రబాబు నాయుడు వాళ్ళకి కలిగినా కలగకపోయినా అదే అభిప్రాయం చెప్తాను, లేక కలగకపోతే అవును చంద్రబాబు నాయుడు మనసులో తెలిసినా జగన్ గెలుస్తారని చెప్తారా, జగన్కు మనసులో తెలిస్తే చంద్రబాబు గెలుస్తారని చెప్తారా? సో అందువల్ల అది అంటే ఒకవేళ ఫలితాలను బట్టి లగడపాటికి ఉండేటువంటి ఒక రాజకీయాల్లో లేకపోయినా రాజకీయ అభిప్రాయాలు ఉన్న నాయకుడు, సో ఆ రాజకీయాలు లేకపోయినా తనలో ఉన్న రాజకీయ సానుకూలతలు ప్రభావం చూపాయ ఫలితాలపైన ఇది మనం విశ్లేషించాల్సి ఉంటుంది. తెలంగాణలో పొరపాటడానికి ఇదే కారణమని కూడా చాలామంది విశ్లేషణ, అవునా కాదా ఆయన చెప్తారు, బట్ ఆయన సర్వే చేస్తాడు రీసెర్చ్ చేస్తాడన్నది నిజం. సో ఆయన పరిశు సర్వే ఆధారంగా మనకు ఆయన వివరాలు చెప్పాలా, సర్వే 100% నిజం కావాలని రూల్ లేదని కూడా ఆయనే చెప్పాడు. నిజమే ఏ సర్వే అయినా 100% రుజువు కావాలని మనం ఏం చెప్పకూడదు, అది గ్యారంటీకి ఇవ్వలేము. అందువల్ల సర్వేని సర్వేలాగానే తీసుకోవాలి. అయితే సర్వేశ్వరుడు చెప్పింది ఏంటి, సర్వే చేసిన వ్యక్తుల వాళ్ళ అభిప్రాయాలు ఇందులో ఏమైనా చొరబడ్డాయా, చొరబడకుండా జాగ్రత్త పడ్డారా, ఇవన్నీ ఫలితాలను బట్టి మనకు అంచనా వేసడానికి అవకాశం ఉంటాయి. ఎస్, ఖచ్చితంగా ఆయన అభిప్రాయం చెప్పారా లేదంటే సర్వే చేసినటువంటి అంశాలు చెప్పారనేది రేపు 23 మనకు ఖచ్చితంగా తేలుతుంది సార్.